ఈరోజు మనం చూడబోయే వ్లాగ్ వచ్చేసి మంత్రి మాల్. బెంగళూరులోనే ఒక పెద్ద మాల్ అన్నమాట. అది ఎట్లా ఉంటుంది, అక్కడ క్రిస్మస్ వేడుకలు ఎట్లా జరుగుతున్నాయో అయితే చూసేద్దాం. సో మనం ముందుగా మెట్రోకి అయితే స్టార్ట్ అయిపోయామండి. నాగసంద్ర నుండి మంత్రి స్క్వేర్ వరకు 35 రూపీస్ అయితే ఛార్జ్ అయితే పడుతుంది మెట్రో మెట్రోకి. సో చూడండి ఎంత క్యూట్ క్యూట్గా బాగుందో క్రిస్మస్ ట్రీ. అయితే వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది, సో అందుకని కొంచెం లేట్గా అప్డేట్స్ వస్తున్నాయన్నమాట. మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది, కానీ క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. అదిగోండి క్రిస్మస్ తాత బొమ్మ అనే మనిషి అనుకున్నారు కానీ కాదు. జ్యువెలరీ షాప్స్ కానీ వెండి షాప్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద సినిమాల్లో యూస్ చేసే క్లాత్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతాయని చెప్తున్నారు వాళ్ళు. ఇవి వచ్చేసరికి కార్లు అన్నమాట, తెలుసు కదా మా బుడ్డోడికి అయితే ఈ కార్ ఎప్పుడెప్పుడు ఎక్కేస్తామా, ఈ ట్రైన్లు ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని వాడు బాగా వాటి వైపే ఉన్నాడు దృష్టి మొత్తం. ఫైనల్గా వాడు 5 to 6 times దాకా అయితే ఎక్కాడండి. ఒక్కొక్కటి వచ్చేసి కాస్ట్ కూడా 600 నుంచి 200 వరకు ఉన్నాయి. చూడండి మా మాహిర్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో. అలా వెళ్ళి ఇలా ఒక్క రౌండ్ తిప్పినందుకే జస్ట్ 200 అయితే తీసుకున్నాడు. కానీ పిల్లల సంతోషం కంటే మనకేది ముఖ్యం కాదు కదా. బెంగళూరులో గనక మీరు చూడాలి అనుకుంటే మంత్రి మాల్ అయితే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదైతే ఇంకొక రకమైన కారు, దీంట్లోకి అయితే పేరెంట్స్ కూడా ఒక్కళ్ళు ఎక్కొచ్చు అని చెప్పారు. సో వీడియో తీయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి నేనే ఎక్కాను మా వారిని పక్కకి నెట్టేసి. ఇవైతే జెంట్స్వి లేడీస్వి అందరివి కలిపే ఒక షాపింగ్ మాల్లా ఉంది. ఇందులో ట్రెండ్స్ కూడా ఉందన్నమాట, 50% off అట్లా ఉన్నాయి. చూడండి ఇక్కడ జనాలు కొనడం కంటే జస్ట్ చూడడం కోసమే ఎక్కువ వస్తారు, కొనడం తక్కువ చాలా వరకు. ఎంత బాగుందో కదా. ఇవన్నీ వచ్చేసి పాప్కార్న్స్, వాటిలో షేడ్స్ కూడా ఉన్నాయి, ఫ్లేవర్స్ ఉంటాయి కదా అవి, చాలా అంటే చాలా బాగుందండి. సో మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడు ఫైనల్గా బండి అయితే దిగిపోయాము. ఇప్పుడైతే ఒక చోట బొమ్మలు 2 ఉన్నాయండి, చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి. ఆవిడ మైక్ పట్టుకొని మరీ పిలుస్తున్నారు, ఎవరైనా డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటే రండి బాబు అని చెప్పేసి ఇట్లా వేస్తున్నారనమాట. అలా మంత్రి స్క్వేర్ నుంచి బయటకు వచ్చాక రోడ్ క్రాస్ చేసిన తర్వాత మల్లేశ్వరంలో హైదరాబాదీ బిర్యానీ అయితే దొరికిందండి. చాలా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక చిన్న స్వీట్ లస్సీ అయితే తాగేసి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మంత్రి స్క్వేర్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ మంత్రి స్క్వేర్ అన్నమాట. నేను 2 పార్ట్స్గా పెడదాం అనుకున్నాను, కానీ నాకు హెల్త్ సపోర్ట్ చేయలేకపోవడం వల్ల ఒకే వీడియోలో మొత్తం పెట్టాల్సి వస్తుంది. ఇది ఫైనల్ ఫ్లోర్ అన్నమాట, 4th ఫ్లోర్లా ఉంటుంది. సో చూడండి ఒక్కసారి ఇక్కడ నుంచి కిందకు చూస్తే అయ్య బాబాయ్ కళ్ళు తిరిగేస్తున్నాయి నాకైతే. కింద మొత్తం స్టాల్స్ అవి ఇవి ఉన్నాయి, పైన మొత్తం గేమ్స్ జోన్ ప్లస్ ఫుడ్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అటు సైడ్ ఒకవైపు మొత్తం పిల్లల జోనే ఉండిపోయింది, ఒక జోన్ మొత్తం ఫుడ్, అంటే మనము అక్కడే కొనుక్కొని అక్కడే తినాలి. మేమంతా పిల్లలు వేనండి, పిల్లలు కనుక వస్తే ఒక్కొక్కళ్ళు గంటలు ఇక్కడే నించుండిపోతున్నారు, అసలు ఎవరు కనీసం పక్కకు కూడా జరగటం లేదు. ఇవన్నీ మ్యాజిక్ మిషన్స్ సంథింగ్ చాలా ఉన్నాయి. చూడాలి కానీ మనకు ఓపిక ఉండాలి కానీ మంత్రి స్క్వేర్ చూడడానికి అయితే చాలా ఉన్నాయండి. హాట్ సీట్ అంట, ఇవేంటి ఇవేదో 2 తాళ్ళు కట్టారు, వీటిని ఇట్లా పట్టుకొని ఒక ఇటువైపు ఒక సైడ్ నుంచి
మనం క్యారమ్స్ ఆడే కాయిన్స్ లాగా వస్తూ ఉంటాయి. అటు నుంచి ఇటు ఇటు ఇద్దరు అటు ఇద్దరు నించోని అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇదిగో చూడండి ఇటు సైడ్ కలర్స్ ఉన్నాయి ఇలా కొడతారు. మేము అక్కడ చూపిస్తున్నాం కదా అదైతే ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము. సో ఫైనల్గా అయితే మనం తీసుకు ఒక ఒక రూమే అనమాట ఇది మొత్తము. ఇది మా హస్బెండ్ అన్న ఆడమన్నారు కానీ నా వల్ల కాదు బాబాయ్ అని చెప్పేసి మీరే ఆడండి అని చెప్పి ఛాన్స్ ఆయనకే ఇచ్చాను. బట్ ఆ అబ్బాయి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మా ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఆ అబ్బాయి చూపించేసరికి ఇంకా మా వల్ల అయితే కాలేదు. మేమేం ఆడలేదు కూడా. బాబుని తీసుకొని వెళ్ళాం కదా అక్కడ క్రౌడ్ చూసారు కదా ఎట్లా ఉందో, ప్లస్ కరోనా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్లు తీసుకొని మాత్రమే వెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు. సో చూసేశారు కదా ఈ విధంగా మంత్రి స్క్వేర్ అయితే అంత బాగా ఏమి ఎంజాయ్ చేయలేదు కానీ చూడడానికి అది చాలా బాగుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.